హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సరికొత్త తీరులో 3.5 కేజీల కొలతకొచ్చేటువంటి చక్కెర పొంగలి రెసిపీ చెప్తున్నాను. ఈ సరికొత్త తీరులో చేసేటువంటి చక్కెర పొంగలి ప్రసాదంగా 30 నుంచి 40 మంది దాకా సరిపోతుంది. ఇదివరకు నేను చేసిన చక్కెర పొంగలి క్వాంటిటీ చాలా తక్కువ, రుచి చాలా భిన్నంగా ఉంటుంది, ఖచ్చితమైన కొలతలతో ఉంటుంది. ఈ కొలతతో మీరు ఎన్ని కేజీల చక్కెర పొంగలైనా చేసేయచ్చు, అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా 1/2 కప్పు పెసరపప్పు సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోండి. సన్నని సెగ మీద వేపితేనే పప్పు లోపలి దాకా వేగుతుంది, చక్కెర పొంగలి చాలా రుచిగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. పెసరపప్పు కొంచెం ఎక్కువ వేగినా బాగుంటుంది నాకైతే, అందుకే నేను కొంచెం డార్క్గా వేపాను. ఇప్పుడు మరో గిన్నెలో 2 కప్పుల బియ్యం, వేపుకున్నటువంటి పెసరపప్పు వేసి 2 సార్లు పై పైనే కడిగేయండి. బియ్యం పెసరపప్పు కలిపి 600 గ్రాములు అవుతుంది. ఇప్పుడు ఇందులో 1200 ml నీళ్లు పోసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి వండుకోండి. హై ఫ్లేమ్ మీద వండితే అన్నం పలుకుగా ఉండిపోతుంది, అన్నం మనకి 90% ఉడకాలి. మిగిలింది స్టవ్ ఆపేసిన దాంతో ఉడికిపోతుంది, తర్వాత బెల్లం పాకంలో కూడా ఉడుకుతుంది. కాబట్టి 90% ఉడికిన అన్నాన్ని వెంటనే దింపి పక్కకు పెట్టుకోండి. 90% అంటే మీ అందరికి తెలుసు కదా, మెతుకు నలిపితే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయి ఉంటుంది, ఎక్కడో సన్నగా పలుకు తగులుతుంటుంది, అది 90% అంటే. ఇప్పుడు 1/2 లీటర్ నీళ్లు పోసుకోండి మరో గిన్నెలో. ఇందులో బియ్యం పెసరపప్పుకి డబుల్ ఉండాలి బెల్లం. నేను 700 గ్రామ్స్ బెల్లం, 100 గ్రాముల పంచదార వేశాను. మిగిలిన తీపి నేను ఆఖరిన ఓ ట్విస్ట్తో అడ్జస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. పంచదార బెల్లం తీపి భిన్నంగా ఉంటుంది, నచ్చితే మీరు అచ్చంగా బెల్లమే వేసుకోవచ్చు పంచదారని అవాయిడ్ చేసి. పూర్తిగా కరిగిన బెల్లాన్ని వడకట్టుకోండి. వడకట్టిన బెల్లాన్ని కాస్త జిగురుగా, అంటే నూనె మాదిరిగా జిగురు జిగురుగా అయ్యేంత వరకు మాత్రమే మరిగించండి. అంతకంటే ఎక్కువగా మరిగితే అన్నం పాకాన్ని పీల్చదు అని గుర్తుంచుకోండి. చూడండి, పాకం ఇలా జిగురుగా ఉంది. ఇప్పుడు ఇందులో వండుకున్నటువంటి పెసరపప్పు అన్నాన్ని వేసి నెమ్మదిగా పాకంలో ఉడకనివ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, బెల్లం పాకం మరీ పలుచనైతే అన్నం గుజ్జుగుజ్జుగా అయిపోతుంది, బెల్లం పాకం జిగురుగా చిక్కగా అయిపోతే పాకం అన్నాన్ని పేల్చదు. ఈ కొలత అన్నం బెల్లం పాకంలో ఉడకటానికి నాకు 30 నిమిషాల సమయం పట్టింది. మధ్య మధ్యన అన్నాన్ని కలుపుతూ ఉండాలని గుర్తుంచుకోండి. బెల్లం పాకం ఆల్మోస్ట్ ఆల్ పీల్చేసిన తర్వాత సుమారుగా 20 నిమిషాల తర్వాత ఈ కొలత చక్కెర పొంగలికి ఆల్టుగెదర్ 400 గ్రామ్స్ నెయ్యి అవసరం అవుతుంది. నేను 20 నిమిషాల తర్వాత 250 ml దాకా నెయ్యి పోశాను. నెయ్యి పోసి బాగా కలిపి మరో 10 నిమిషాల పాటు వదిలేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కెర పొంగలి ఎలాంటి మెరుపుతో ఉందో, ఎస్ మీకు కూడా ఇలాగే వస్తుంది నిదానంగా వండితే చక్కెర పొంగలి. నెయ్యి చక్కెర పొంగలిని పీల్చి ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఓ 10 నిమిషాల పాటు అలా వదిలేయండి గాలికి. 10 నిమిషాల తర్వాత 1 కప్పు తేనె పోసి నెమ్మదిగా కలపండి. ఎస్, ఇదే ట్విస్ట్. తేనె వేసిన చక్కెర పొంగలి రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అసలు నో కంపారిజన్. ఇంకా చక్కెర పొంగలి మీకు ఎర్రటి మెరుపుతో చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపండి. ఎండు కొబ్బరి ముక్కలు రంగు మారుతున్నప్పుడు 1/2 కప్పు జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేపి చక్కెర పొంగల్లో కలపండి. ఇంకా ఇందులో 2 చిటికెళ్ల పచ్చకర్పూరం, 1 టీ స్పూన్ యాలకల పొడి వేసి కలపండి. చూడండి ముదురు ఎరుపు రంగులో నిగనిగలాడిపోతూ ఎంత బాగుందో. ఎగ్జాక్ట్గా మీకు ఇదే తీరులో వచ్చి తీరుతుంది ఓపిక్గా, యాస్టీ స్టెప్స్ టిప్స్ కొలతలు ఫాలో అయితే. వేసిన తేనె ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంటుంది, తినవాళ్ళు భలే ఉందే అని మనసారా చెప్పేలా చేస్తుందంటే నమ్మండి అంత బాగుంటుంది. ఏంటి, నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్ వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.